ఇక నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా 50% సబ్సిడీతో మరో 75 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైన ఫామ్ మెకనైజర్ ప్రాజెక్టు మంజూరు చేసినట్లు తెలిపారు. 50% రాయితీతో రైతులకు అందుబాటులో ఉంటుందని, వచ్చే వారం 10 రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. ఆందోళన తర్వాత మాట్లాడతారు వాళ్ళు, అది మాట్లాడే ముందు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా స్వరం కరెక్ట్ రావట్లేదు, గట్టిగా స్వరంతో మాట్లాడతారు. డిమాండ్ కూడా గట్టిగా చేయాలంటే దానికి ధైర్యం కూడా ఉండాలి, వెనక్కి తిరిగి కూడా చూసుకోవాలి. అసెంబ్లీ సమావేశాలు కదా, అయిపోయినాక దాని మీద ఒక మీటింగ్ పెట్టుకొని ఒక షెడ్యూల్ తయారు చేసి రైతుల దగ్గరికి పోయి రైతు మీద దగ్గరికి పిలిచి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ చేత పైసలు పెట్టాలి చెప్పులు. 56 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఒక నర్సంపేట నియోజకవర్గ రైతులు తీసుకొచ్చి ఇలా రైతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.